థర్డ్ ఐదవ భాగంలో మనం ఇప్పుడు చూడబోతున్నది యుద్ధ సామాగ్రి అయిన బల్లాలు, బరిసెలు, కత్తులు, డోళ్ళు, శరీర కవచాలు, ఫిరంగి సామాగ్రి మొదలగు వస్తువులను నిల్వ ఉంచే గది. శిథిలావస్థకు చేరుకున్న ఈ గదిని చూపించడానికి గోడపైకి ఎక్కి వీడియో తీస్తున్నాను. చూడండి, ఇక్కడ నామరూపాలు లేకుండా మొత్తం కూడాను శిథిలావస్థకు చేరుకుంది. ఈ గది కోటలో ఆగ్నేయ భాగాన ఉంది. చూడండి, దీని యొక్క 2.5 ఫీట్ల వెడల్పున్న గోడలు పూర్తిగా కూడాను కూలిపోయాయి. మధ్యలో ఉన్న ఎన్నో కట్టడాలు కూడా కూలిపోయాయి. ఇక్కడ ఈ గది యొక్క గోడల్ని కూడా మనము చూస్తున్నాం. అక్కడక్కడ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇదంతా కూడాను వెడల్పైన ఇటుకతోటి, కాల్చిన ఇటుకతోటి కట్టిన గోడలు ఇవి. చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడాను ఈ వైపున చూడండి, ఇక్కడ కోట సైనికులు నిలబడి కోట ఆవల ఉండే వారి రాకని పసిగట్టడానికి. ఇది ఆ యొక్క గది యొక్క ముఖద్వారము. కట్టడము దృఢంగా ఉన్నప్పటికీ కూడా కాలానుగుణంగా మరియు వ్యక్తుల యొక్క దుశ్చర్యలకు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నది. ఈ గది దాదాపు 60x40 విస్తీర్ణంతో వెడల్పాటి కాల్చిన ఇటుకలతో 2.5 ఫీట్ల వెడల్పుతో చాలా దృఢంగా నిర్మితమై ఉందని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క భాగాల్లో ఇక్కడ చూడండి, వారి యొక్క ఆయుధ సామాగ్రి నిల్వించుకునేవారు అంటే పొడువాటి బల్లెలు కానీ, బరిసెలు కానీ, ఇంకేమైనా కానీ ఇక్కడ కనబడుతున్న ఈ గుళ్ళలో కూడాను వారికి సంబంధించిన ఆయుధ సామాగ్రిని నిల్వంచుకోవడానికి ఈ యొక్క గదిని ఉపయోగించుకునేవారు. ఇక్కడ చూడండి, పూర్తిగా కూడాను కాల్చిన ఇటుకలతోటే చాలా దృఢంగా కట్టబడి ఉంది. ఇక్కడ డంగు జున్నం అన్నది వాడిన ఆనవాళ్ళు మాత్రం అసలు కనబడడం లేదు. పూర్తిగా మట్టితోనే వాడినట్టు మనకు ఇక్కడ చూస్తూనే తెలిసిపోతున్నది. ఈ గదికి ద్వారము పశ్చిమం వైపున నైరుతి మూలాన ఉంది. రాజ్యంలో ఉన్న ప్రతి సైనికుడి వద్ద ఉన్న ఆయుధాలే కాకుండా అత్యవసర యుద్ధ సమయంలో పనికొచ్చే విధంగా ఆయుధాల్ని తయారు చేయించి ఇందులో సిద్ధంగా ఉంచేవారు. ఇక్కడ చూడండి, ఆ యొక్క గోడ యొక్క కూలిపోయిన ఆనవాళ్ళు పూర్తిగా మట్టితో కట్టబడిన ఈ గోడ ఇసుకల్ని మధ్యలో మట్టితో పేర్చడం జరిగింది. ఇక చూడండి, ఆ యొక్క గుర్రాల ద్వారా కానీ లేకుంటే సైనికుల యొక్క నడవడానికి వీలు ఉండే విధంగా ఈ గచ్చు చాలా విశాలంగా కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడంతా కూడాను నెమళ్ళు ఉంటున్నాయి. పూర్తిగా నిర్మానుష్యమైన ఈ కోట ప్రాంతము ఒకప్పటి కాలాన ఏ విధంగా ఉండిందని ఊహించుకుంటే మనము ఒక రకమైన లోకానికి వెళ్తాం. చాలా అద్భుతమైన రీతిలో ఈ కోట కట్టడం అన్నది మనము చూస్తున్నాం. ఇక్కడ ఒక రంధ్రం కనబడుతుంది. చూడండి, వర్షాకాలంలో నిల్వ ఉన్న నీటిని బయట తోడేయడానికి వీలుగా ఈ యొక్క రంధ్రాన్ని చేయడం జరిగింది. మనం ఇలాంటి రంధ్రము శ్యామ్గఢ్లో కూడా చూసాము, 2 సార్లు 2 చోట్ల కూడా చూసాము. ఇక్కడ కూడా ఆ విధంగా ఉన్న చూడండి, ఇలా ముందు ఈ నీటి ప్రవాహం వెళ్ళే విధంగా నాలని తయారు చేసి దానిపైననే ఈ గోడ నిర్మాణం అనేది జరిగింది. అంటే ఎంతటి ముందు చూపు ప్రణాళికతో ఈ నిర్మాణం జరిగిందన్నది మనము ఈ యొక్క నిర్మాణ శైలిని చూస్తేనే మనకు తెలుస్తున్నది.
ఇక్కడ కూడా అలాంటి రంధ్రమే ఉంది బయట ఉన్న చెట్లు కూడా మనము ఇక్కడ నుంచి చూడగలుగుతున్నాం చూడండి అంటే అక్కడ గోడ చాలా వెడల్పుగా ఉండడం వల్ల మనకు లోతుగా కనబడింది ఇక్కడ చాలా తక్కువ నీడితో ఉండడం వల్ల మనకు దగ్గర కనబడుతుంది ఇక్కడ నుంచి చూడడానికి వీలుగా అంటే కోట పరిసర ప్రాంతంలో ఇతర వ్యక్తుల యొక్క కదలికల్ని సునిశ్చితంగా గమనించడానికి వీలుగా కొన్ని అడుగులకు దూరాన ఇలాంటి నిర్మాణాలు చేయబడ్డాయి ఈ యుద్ధ సామాగ్రి నిలువ ముంచే గదిలో పదాతి దళ సైనికులకు అశ్వదళం సైనికులకు గజదళం సైనికులకు మరియు రాజు యొక్క అంగరక్షకులకు ప్రత్యేకంగా వేరువేరు అరలు ఉండి అందులో వారి యొక్క యుద్ధ సామాగ్రిని ఉంచుకునేవారు ఇక్కడ నుండి చూస్తుంటే మనకు ఆ యొక్క ముఖద్వారానికి అంటే ఈ యొక్క గడి యొక్క అంటే ఈ ఫోర్ట్ యొక్క ముఖద్వారం మనకు స్పష్టంగా కనబడుతుంది చూడండి అదే ఈ గడి యొక్క ముఖద్వారానికి సంబంధించిన బుర్జు ప్రాంతం అది ఈ గది యొక్క నిర్వహణ బాధ్యతల్ని చాలా బలిష్టమైన మరియు విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించకుండా అనుక్షణం అప్రమత్తతతో ఉండే వ్యక్తుల్ని రక్షణగా ఉంచేవారు ఈ కోటలోని ఆగ్నేయ భాగం అంతా కూడా అంటే మనం ఇప్పుడు నిలబడ్డ ఈ ప్రాంతం ఇక్కడ చూడండి కొన్ని గచ్చు లాంటి ప్రదేశాలు కనబడుతున్నాయి ఇక్కడ నీటి కుండి ఉంది ఎక్కడైతే కోటలలో నీటి కుండి ఇలా వెడల్పుగా విశాలంగా ఉంటుందో అక్కడ పిరంగి ఉండి పిరంగిని పేల్చిన సమయాన ఆ కుండీలో మునగడానికి వీలుగా ఆ వెడల్పైన కుండీల నిర్మాణం అనేది ఉండేది ఎక్కడైతే చిన్నగా ఉంటాయో అక్కడ సైనికుల యొక్క నీటి అవసరాలను తీర్చే విధంగా ఆ యొక్క కుండీ నిర్మాణం అనేది ఉంటాయి అన్నది మనము ఆ యొక్క నిర్మాణాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఈ కోటలోని ఆగ్రహ భావం అంతా కూడాను యుద్ధానికి అవసరమయ్యే బారుత్ఖానా అంటే పిరంగులలో నింపే పొటాష్ తయారు చేసే ప్రదేశము పిరంగుల మందు గుండ్లు కత్తులు బల్లాలు ఇతర సామాగ్రి తయారు చేసే వారికి గదులు వారి కొరకు వంటశాలలు మొదలగు అన్ని గదులన్నీ కూడా ఈ ప్రదేశంలోనే ఉండేవి ఇప్పుడు మనకు అవన్నీ కూడాను కనబడడం లేదు పూర్తిగా నీలమట్టమయ్యాయి ఇందులో మనకు చూడడానికి ఇదొక్కటే మిగిలింది మిగతావన్నీ కూడా బంగారపు వేటలో దుండగుల చేతిలో సర్వనాశం కాబడ్డాయి కేవలం పునాది రాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఇక చూడండి ఆ గది లోపలనే కాకుండా గది బయట కూడా తమ యొక్క అత్యవసరానికి సంబంధించిన ఆ యొక్క యుద్ధ సామాగ్రికి సంబంధించిన బల్లాలు ఈటెలు లాంటివి ఉంచుకోవడానికి వీలుగా ఇలాంటి నిర్మాణాలు కూడా ఆ గోడను నిర్మించడము జరిగింది ఇక్కడ గోడకు రెండు వైపులా మనము ఇలాంటి నిర్మాణాలు చూడొచ్చు ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడొచ్చు మనము అంటే కేవలం గది లోపలే కాకుండా గది బయట కూడా తమ యొక్క యుద్ధ సామాగ్రికి సంబంధించిన వస్తువులను ఉంచుకోవడానికి ఇలాంటి నిర్మాణాలు వారు నిర్మించడం అన్నది జరిగింది ఇక మనము ఈ కోటలో ఉన్న మరో ప్రదేశానికి వెళ్తున్నాం అదే ప్రదేశం అంటే సొరంగ మార్గ ప్రదేశము ఈ కోట నుండి ఇతర కోటల్లో వెళ్ళడానికి ఇక్కడ అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి ఇప్పుడు మనము చూడబోతున్నాం అత్యవసర సమయంలో కానీ శత్రువు యొక్క కదలికల గురించి రాజుకు చెప్పడానికి కానీ ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారు ఆ కాలాన వారు ఇక్కడ చూడండి సైనికుల యొక్క తాగునీటి అవసరాన్ని తీర్చడానికి కట్టిన ఈ కుండి ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ వైపు నుంచి చూస్తే కోట లోపలే మరో భాగాన ఆ సునిశ్చితంగా గమనించడానికి ఈ నిర్మాణం ఉంది అక్కడ కనబడుతున్న చూడండి అది కోటలోనే అత్యంత ఎత్తు ప్రదేశంలో ఉన్న బుర్జు అది అక్కడ పెద్ద పిరంగి ఉంది ఇంతకుముందు భాగాల్లోనే మనము చూసేసాం ఇక్కడ చూడండి ఆ యొక్క వేరువేరు గదుల నిర్మాణాలకు సంబంధించిన ఇక్కడ మనకు పునాదురాళ్ళు కూడా కనబడుతున్నాయి మనం ఇప్పుడు సొరంగ మార్గం వైపుకు వెళ్తున్నాం ఇది నైరుతి మూలాన
పశ్చిమాన నైరుతి మూలాన ఈ సొరంగ మార్గము ఉంది. ఇక్కడ సొరంగ మార్గం ఉన్నది అని మనము ప్రత్యక్షంగా చూస్తే కానీ మనకు తెలియదు. ఇది రాళ్ళ మధ్యలన ఉండడం వల్ల సాధారణంగా మనము దీన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది. చూడండి ఎంత చీకటిగా ఉన్నదో. ఈ మార్గం నుండే బాల్కొండ కోటకు, సోన్గఢ్కు, శ్యామ్గఢ్కు, చిట్యాల గ్రామంలో ఉన్న చిట్టిగఢ్కు మరియు ఇతర ప్రదేశాల్లో చేరుకోవడానికి మరియు అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారు ఆ కాలాన. అంటే ఎంతటి చాకచక్యంగా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించారన్నది ఈ సొరంగ మార్గాలు కానీ కట్టడాలు కానీ చూస్తేనే మనకు తెలుస్తున్నది. ఇదే సొరంగ మార్గాన్ని మనము ఆ వైపు నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి మనము ఈ వైపు నుంచి చూస్తున్నాం. ఇక్కడ మనకు స్పష్టంగా కనబడడం లేదు. అక్కడ నుంచే ఆ సైనికులు కానీ లేకుంటే రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు కానీ అక్కడికి చేరుకోవడానికి వీలుగానే ఆ మార్గం ఉంది. ఇక్కడ నుంచి చాలా కష్టంగా ఉంది. ఇది కోటలోని వెనుక భాగాన ఉన్న మరో ప్రాంతం. ఇది ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు ఎవరు వస్తున్నారు, ఎవరు ప్రతి ఒక్కరి యొక్క కదలికల్ని గమనించడానికి వీలుగా. ఇప్పుడంటే ఇక్కడ చెట్లు ఉండి గుబురు గుబురుగా ఉండి ఏం కనబడడం లేదు. కానీ ఆ కాలాన ప్రతి చిన్న జీవి కూడా స్పష్టంగా అగుపించే విధంగా వారి యొక్క నిర్మాణం అనేది సాగింది. ఇక్కడ చూడండి ఈ పునాదురాళ్ళు ఆ కాలాన వారు నివసించడానికి ఆ యొక్క గదుల సముదాయమే అది. ఇప్పుడన్నీ కూడాను నేలమట్టమై కేవలం పునాదురాళ్ళే మనం చూస్తున్నాం. ఇది ఛత్తీస్గఢ్ కోటలోని 5వ భాగంలో మనం చెప్పుకున్న యుద్ధ సామాగ్రి గది వివరాలు మరియు సొరంగ మార్గానికి సంబంధించిన వివరాలకు సంబంధించింది. చూడండి మొత్తము మట్టి దిబ్బలు ఏ విధంగా ఉన్నాయి. అప్పుడున్న ఆ గదులు నేలమట్టం అవడం వలన ఈ విధంగా మట్టి దిబ్బలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ చూడండి మీకు ఒక తవ్విన గుంత కనబడుతుంది. ఆ దుండగులు బంగారం కొరకు తవ్విన గుంతలు అవి. ఇది ఛత్తీస్గఢ్ 5వ భాగం యొక్క వివరాలు.